తెలుగు ఆట, తెలుగు మాట, తెలుగు పాట. ఎక్కడ విన్నా ప్రపంచం అంతా మనమే కనిపిస్తున్నాం, మనమే వినిపిస్తున్నాం. చిన్న స్పోర్ట్స్ టెక్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వరకు కూడా, అది ఆస్కార్ అవ్వచ్చు లేకపోతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అవ్వచ్చు, అన్నీ మన పేరునే ఉన్నాయి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోర్ట్స్ బస్ ఆన్ భారత్ స్పోర్ట్స్ తెలుగు. ఏంటి ఇంతకి మన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చూస్తున్నారా మన తెలుగు కుర్రాడు. ఈ వీడియోలో మనం మన తెలుగు కుర్రాడు గురించి, మన వైజాగ్ కుర్రాడు గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్యాడ్మింటన్ కుర్రాడి స్మాష్ హిట్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్మాష్ అని చెప్పొచ్చు. సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి రీసెంట్గా తన పార్ట్నర్ చిరాగ్ షెట్టితో కలిసి ఇండోనేషియా ఓపెనింగ్ సూపర్ 1000లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో గెలిచారు. అయితే సాత్విక్ చేసిన స్మాష్ మాత్రం మైండ్ బ్లాగింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్మాష్ యొక్క వేగం 565 కిలోమీటర్స్ పర్ హవర్. ఈ స్మాష్తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని చెల్లా చెదురు చేసేశాడు మన తెలుగు కుర్రాడు సాత్విక్. 10 ఇయర్స్ బ్యాక్ మలేషియన్ ప్లేయర్ అయిన ట్యాన్ హుంగ్ వియోంగ్ తను క్రియేట్ చేసిన రికార్డ్ చూసుకుంటే 493 కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్తో తన రికార్డు ఉంది. అయితే ఆ రికార్డును సాత్విక్ ఇప్పుడు బ్రేక్ చేసేశాడు. సాత్విక్ అండ్ ట్యాన్ పెర్లీ ఇద్దరు కూడా మేల్ అండ్ ఫీమేల్ యోనిక్స్ ప్లేయర్స్. వీరిద్దరు కూడా వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్మాష్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ బ్రాండ్ అయిన యోనిక్స్ అన్నారు. April 14, 2023 రోజున ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయినట్టుగా అఫీషియల్ గిన్నిస్ బుక్ జడ్జెస్ అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. సో అర్థమైందిగా, మన తెలుగు వారు ఇక్కడ మాత్రమే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఒక మార్క్ మాత్రం ఖచ్చితంగా తీసుకుని వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పీపుల్. ఎనీవేస్, ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది భారత్ స్పోర్ట్స్ తెలుగు. సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.